ఈరోజు కోకీ అంటే స్వీట్ రోటీని తయారు చేస్తాము. కోకీ తయారీకి కావలసినవి చూస్తాము. గోధుమ పిండి ఒక కప్పు, బెల్లం అర్ధం కప్పు మిక్సీకి వేసి తీసుకున్నాను. ఆయిల్, సోంపు, గసగసాలు, నువ్వులు, యాలక్కుల పొడి, ఇప్పుడు ఒక పాత్రలో గోధుమ పిండిని వేస్తూ ఉన్నాను. సోంపు, గసగసాలు, యాలక్కుల పొడి, బెల్లం, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నీళ్ళని చిలకరేస్తూ పిండిని కలుపుకోవాలి. పూరి కోసం కలుపుతాం కదా, అలా పిండిని కలుపుకోవాలి. ఈ లెవెల్లో పిండిని ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా పిండిని బాగా కలిపినాము. ఇప్పుడు దీనితో ఉంటలు చేస్తాము. చూడండి, ఇలా ఉంటలు చేస్తున్నాము. ఇప్పుడు ఒక ప్లేట్లో ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క ఉంటని తీసుకొని ఇలా తిక్కాలి. పెనమును వేడి చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్క ఉంట తీసుకొని ఇలా పూరీలాగా తిక్కాలి. నూల్ని పై పైన వేసి మళ్ళీ ఒకసారి ఈ విధంగా చపాతీ కర్రతో తిక్కాలి. రెండు వైపులా కూడా తిక్కుకోవాలి. ఇప్పుడు పెనం వేడయ్యింది. పెనం పైన వేస్తూ ఉన్నాను. ఒకవైపు చూడండి, ఇలా కాలాలి. రెండవ సైడు తిప్పేసి ఇప్పుడు ఒక క్లాత్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఎంత సుందరమైన కలర్ వచ్చింది, ఉడికింది. రెండు వైపులా ఇలా ప్రెస్ చేసి కాల్చాలి. చూడండి, పూర్తిగా మాడిపోకూడదు. ఇలా బ్రౌన్ కలర్ వస్తే చాలా బాగా ఉంటుంది. ఒక నెలనైనా ఉంచుకోవచ్చు. చూడండి, ఇప్పుడు బాగా కాలింది. ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేస్తున్నాను. ఆయిల్లో ముంచి తీసేయాలి. చూడండి, ఆయిల్లో వేస్తున్నాను. రెండు వైపులా ఎంత కావాలో అంత కోకి అదంతకదే పీల్చుకుంటుంది ఆయిల్ని. ఇప్పుడు దీన్ని తీసేయాలి, అంటే ఒక ప్లేట్లో తీసుకోవాలి. దీన్ని నెయ్యిలో కూడా వేసుకోవచ్చు. నేను ఆయిల్లో వేసినాను. నెయ్యిలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకొకటి చూపిస్తాను. చూడండి, ఇలా తిక్కాలి.
నువ్వులు వేస్తూ ఉన్నాను. నువ్వులు వేసి కొద్ది కొద్దిగా రెండు వైపులా బాగా తిక్కాలి. చూడండి, ఇలా క్లాత్ ప్రెస్ చేస్తూ రెండు వైపులా కూడా కాల్చుకోవాలి. దీన్ని కూడా ఆయిల్లో వేసి తీసేయాలి. ఇలా ఏవైతే మిగిలి ఉన్నాయో ఉంటలన్నీ తయారు చేసుకోవాలి. చూడండి, కోకి తయారయ్యింది. సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను. ఎంత సుందరమైన కోకి రెడీ అయ్యింది. కోకి అంటే స్వీట్ రోటీ. చూడండి, కోకి రెడీ.